రాజకీయ పార్టీలు ప్లీనరీలు గాని విస్తృత స్థాయి సమావేశాలు గాని మహానాళ్ళు గాని ఎందుకు పెట్టుకుంటాయండి? ఆ పార్టీ విధివిధానాలు చెప్పడానికి, ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి, ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏం చేయాలో చెప్పడానికి, ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పడానికి, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారనేది నిరూపించడానికి, ప్రజలను కన్విన్స్ చేయడానికి, రాజకీయ విమర్శలు చేయడానికి రాజకీయ పార్టీలు ప్లీనరీలు పెట్టుకుంటాయి. కానీ వైసీపీ నాయకులు గతంలో అంటే ప్లీనరీలో అదే మాట్లాడతారు, ప్రెస్ మీట్లలో అదే మాట్లాడతారు, నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో అదే మాట్లాడతారు, సామాజిక న్యాయ భేరనే సదస్సులో అదే మాట్లాడతారు, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా అదే మాట్లాడతారు. ఇంకెందుకు దానికి ప్లీనరీ అని పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రెస్ మీట్ పెడితే అయిపోద్దిగా, అందరూ కలిపి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే అయిపోయేదిగా. వైసీపీ ప్లీనరీకి హాజరైన వాళ్ళు ఎలాగ ఏ సాక్షి పత్రికో సాక్షి మీడియో టీవీనైనా ఎలాగ టీవీల ముందు కూర్చొని చూస్తారుగా, వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్లీనరీకి వచ్చిన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సందేశం మనం ఏమిచ్చాము చూడండి. ఈరోజు ఏం మాట్లాడారు కొంతమంది నాయకులు, ఇదిగోండి. పేరు నాని గారు, చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ ఫైవ్ నాయుడు. మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ ఫైవ్ నాయుడు. ప్లీనరీలో ఇది, ప్రెస్ మీట్లో కూడా పేరు నాని గారు ఇదేగా మాట్లాడేది. ఇలా నలుగురిని తిట్టడమేగా వైసీపీ వాళ్ళ పని, ప్లీనరీలో కూడా ఇదే విధానం. ఇదిగోండి, జగన్ అంటే తగ్గేదేలే, సోనియాకి భయపడలే, దుష్ట చతుష్టయానికి భయపడాలా? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ ఫైవ్ నాయుడు దుష్ట చతుష్టయం కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా నాశనం చేశారు. ఎమ్మెల్యే పేరు నాని. ఈ దుష్ట చతుష్టయ ఈ దుష్ట చతుష్టయాన్ని కలవరించడానికి తిట్టడానికి ప్లీనరీ పెట్టినట్టు ఉంది. చూడండి, పేరు నాని గారు ఇది మాట్లాడారు కదా, ఇది వైసీపీ అఫీషియల్గా వచ్చింది. ఇదిగోండి, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో వినండి. దుష్ట చతుష్టయంతోనే మన యుద్ధం, చంద్రబాబుతో యుద్ధం అయితే 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం, కానీ మనం చేసే యుద్ధం, ఎన్నికల యుద్ధం చంద్రబాబుతో కాదు, ఆయన వెనుక ఉన్న దుష్ట చతుష్టయంతో. జగనన్న సైనికుల్లారా, దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అది అంటే ఇక్కడ వైసీపీ ఒక స్ట్రాటజీ ఏంటి, వ్యూహం ఏంటి అనేది. ఎవరైనా పార్టీ పెడితే అధికారంలోకి రావాలి, సీఎం కావాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు, అధికారం వద్దు, ప్యాకేజీ ముద్దు, దుష్ట చతుష్టయంతోనే మన యుద్ధం, చంద్రబాబుతో యుద్ధం అయితే 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం. అది తర్వాత దొంగల మూటను తరిమేద్దాం. ఏపీ అడ్రస్ లేని ఎల్లో మీడియా నేడు జగనన్న పాలనపై విషం కక్కుతోంది. జోగి రమేష్ గారు, పేరు నాని గారు మీడియాను తిట్టడం, ఎల్లో మీడియా అని వాళ్ళని తిట్టడం. అంబటి రాంబాబు గారు అదే పని, జోగి రమేష్ గారు అదే పని. ఇంకా చూద్దాం. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు, చంద్రబాబు 40 ఏళ్లలో చేయాలని ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు నేడు మన జగనన్న 40 నెలలు తిరగకుండానే పూర్తి చేసి చూపించారండి. తర్వాత స్పీకర్ గారు కాదు, నందిగామ సురేష్ గారు, బాబుకు జగనన్నకు ఎంతో తేడా, వికేంద్రీకరణతోనే అభివృద్ధి. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు కేవలం వారి వారి సామాజిక వర్గంలో కేవలం కొంతమంది బాగుంటే చాలు అనుకుంటారు. నందిగామ సురేష్ గారు, తమ్మినేని సీతారాం గారు, ఎల్లో మీడియాకు చెబుతున్నా నేను వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తర్వాత ఎమ్మెల్యే. ఈనాడు రామోజీకి రాష్ట్రంలో జరిగే సంక్షేమం అభివృద్ధి కనిపించలేదా? వైఎస్ జగన్ బటన్ నొక్కితే వైఎస్ జగన్ ఆశయం వైపు అడుగులు వేయండి, మీ వెంట మేమున్నాం. తమ్మినేని సీతారాం గారు అంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ విధానాలు, ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చెప్పకుండా చంద్రబాబును తిట్టడం, ఎల్లో మీడియాను తిట్టడం, మంత్రులు అదే, ఎమ్మెల్యేలు అదే, సీఎం గారు అదే, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అదే. మరి అలాంటప్పుడు ప్లీనరీలో కూడా అదే మాట్లాడడానికి ప్లీనరీ ఎందుకు పెట్టాలి? ప్రెస్ మీట్లు పెడితే సరిపోయేది కదా. అసలు ప్లీనరీలో ఏం చెప్పాలి అనేది చెప్తా. కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి, ప్లీనరీలో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామా లేదా అనేది డిస్కస్ చేయాలి. 95% నెరవేర్చాము అని చెప్తున్నారు. మరి ప్లీనరీలో కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? సిపిఎస్ రద్దు విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు ప్లీనరీలో? ఉద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు ప్లీనరీలో? ఇది మాట్లాడాల్సిన అంశం. తర్వాత మద్య నిషేధం చేయలేదు కదా, మద్య నిషేధం చేస్తాము అన్నారు కానీ చేయలేదు. మద్య నిషేధం అవ్వదు,
8000 కోట్ల అప్పు ఉంది మరి మధ్య నిషేధం ఎందుకు చేయలేకపోయాము అని ఎందుకు చెప్పట్లేదు ప్లీనరీలో చెప్పాలి కదా ఖచ్చితంగా అలాగే అప్పులు ఎక్కువ అవుతున్నాయి గతంతో పోలిస్తే ఎక్కువ అప్పులు ఉన్నాయి ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ఎందుకు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఎందుకు చెప్పలేదు అర్థమైంది కదా ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసం సూక్ష్మ సేద్యమని చాలా మంది రైతులకు తెలుసిది ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసం ఎందుకు ఎత్తేసాము అనేది ఎందుకు చెప్పట్లేదు అలాగే విదేశీ విద్య ఎత్తేసం ఎందుకు ఎత్తేసం అని చెప్పొచ్చుగా దుల్హాన్ పథకం ఎత్తేసం ఎందుకు ఎత్తేసం అని చెప్పాలగా తర్వాత ఉపాధి రుణాలు స్వయం ఉపాధి రుణాలు ఎత్తేసం ఎందుకు ఎత్తేసం అని చెప్పాలగా ప్లీనరీ అంటే పార్టీ విధివిధానాలు చెప్పుకోవాలి పార్టీ చేసిన తప్పులకు పరిష్కారాలు చెప్పాలి yes సిపిఎస్ రద్దు చేస్తాం అన్నాం అవ్వలేదు ఈ కారణాలు ఉన్నాయి మాకు ఇంకో అవకాశం ఇవ్వండి అని చెప్పుకోవాలి yes విదేశీ విద్య గతంలో ఉండేది మేము ఇప్పుడు ఇవ్వలేకపోయాం మేము చేస్తాం ఈ కారణాలు yes దుల్హాన్ పథకం ఎత్తేసాం మాకు ఆర్థికంగా సహకారం అందించలేదు ఆర్థికం బాలేదు మళ్ళీ అమలు చేస్తాం మంచి రోజు చూసుకొని అని చెప్పాలి కదా అలా కాకుండా చంద్రబాబు మీద ఆడవడానికి పవన్ కళ్యాణ్ని తిట్టడానికి రామోజీరావుని తిట్టడానికి రాధాకృష్ణని తిట్టడానికి వీళ్ళందరినీ తిట్టడానికి ఎందుకండి ప్లీనరీ అని పేరు పెట్టుకొని లక్షలాది మందిని పోగేయడం ఎందుకు వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని వెళ్ళాలి నేను ప్లీనరీకి వెళ్ళి ఈ సమస్యలను పరిష్కారం కనుగొన్నా మా జగనన్న ఈ సమస్యల పరిష్కారం చెప్పారని కాలర్ ఎగరేసుకోవాలి వైసీపీ నాయకులు ఆ పరిస్థితి ఉందా రేపొద్దున వెళ్తారు ఊర్లో వైసీపీ నాయకులను ఏ గడప మీద కూర్చొని అడుగుతారు ఏం మొన్న ప్లీనరీకి వెళ్ళావు కదా ఏం చెప్పారు జగనన్న ఏంటి అని సిపిఎస్ రద్దు మీద ఏమైనా మాట్లాడారా లేదు డ్రిప్ ఇరిగేషన్ మీద ఏమైనా మాట్లాడారా లేదు అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఏమైనా మాట్లాడారా లేదు ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఏమైనా మాట్లాడారా లేదు మరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ తిట్టారు చంద్రబాబును తిట్టారు ఎల్లో మీడియాని తిట్టారు ఇంతేనా మనం చేయలేని వాటిని ఎందుకు చేయలేకపోయాము అని చెప్పుకోవాలి అంతే తప్ప నేను పొద్దున్న నుంచి చూస్తున్నా ఎవరు మైక్ ముందుకు వచ్చినా ఎల్లో మీడియాని తిట్టమే తిడతారు ఎల్లో మీడియాని తిట్టడానికి ఒక వాళ్ళు అరగంట మాట్లాడితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎల్లో మీడియాని తిట్టండి మిగిలిన టైం అంతా మనం చేసిన తప్పులకు పరిష్కారాలు ఏంటో చెప్పండి ఆ మాత్రం లేనిదానికి ప్లీనరీ ఎందుకండి పార్టీ కార్యకర్తలు అనవసరంగా వెళ్ళామేమో అనిపించుకునే పరిస్థితి ఉంది ప్లీనరీ సక్సెస్ అయింది జనం వచ్చారు కానీ అక్కడ స్పీచ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తారేమో కొన్ని కొన్ని తప్పులను సరిదిద్దుకునే మార్గాలు చెప్తారేమో రాష్ట్ర పరిస్థితి మీద వివరంగా చెప్తారేమో అనుకుంటే లేదు సో అది ప్లీనరీ ఇలా జరుగుతుంది గతంలో ఇదే వైసీపీ తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టినప్పుడు జగన్ను తిట్టడానికే మహానాడు పెట్టారు అన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఎల్లో మీడియాను తిట్టడానికే మహానాడు ప్లీనరీ పెట్టినట్టు ఉంది